Hi friends, welcome back to Amazing World Channel. Now, blouse front part ki dark sala marking cheskovali ela stitch cheyalanadi meeku chupisthanu. Munduga man channel evaraina chustunnatlayite krotaga chustunnatlayite tappakunda like cheyandi, share cheyandi, subscribe cheyandi. Meeku front part lo podavaithe em cheyalani meeku tips ane chupisthanu. Ippudu open side nunchi middle ki folding cheskoni marking aithe cheskovali wrong side. Uksulu pattini upayoginchukoni measurement aithe teeskovali. Meeru taalu pattito teesinatlayite dots podavaipoyi meeku షేప్ పక్కకు పోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ ఈ విధంగా తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవుకు మార్కింగ్ చేసుకోండి. అలాగే షేప్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి డాట్ వెడల్పు ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. సన్నగా ఉండేవాళ్ళు షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు డాట్ మిడిల్లో గ్యాప్ అనేది 2 ఇంచెస్గా ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోండి. నార్మల్గా అయితే 1.5 ఇంచ్ తీస్తాం గ్యాప్ అనేది. మన సైజుని బట్టి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి డాట్ పొడవు అనేది. మీకు ఈ 3 ఇంచ్కి కరెక్ట్గా చూసుకోండి 1.5 ఇంచ్ గ్యాప్ అనేది. ఇప్పుడు ఒకదానిపై ఒకటి వేసుకొని రెండో వైపు మార్కింగ్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి పైన టచ్ చేసినట్లయితే రెండో వైపు మార్కింగ్ వస్తుంది. ఆ పైన డ్రా చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ నుంచి అయితే మీకు లైవ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. ఇప్పుడు మిడిల్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. డాట్ ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు డాట్స్ని. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర వేసుకోవాలి. మీకు షేప్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే చాలా నీట్గా వస్తుంది. రెండింటికి మధ్యలో పట్టుకున్నట్లయితే 3వ డాట్ వేసుకోవచ్చు. కరెక్ట్గా మిడిల్ని చూసుకొని 3వ డాట్ వేసుకోండి. ఎండింగ్ రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, మీరు చూస్తున్నారు కదండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. షేప్ సరిగా రావడం లేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. మీకు వేరే కలర్ ఉన్నట్లయితే కట్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ వెనక్కి వేసుకోవడానికి. ఇప్పుడు వేరే కలర్ అయితే కట్ చేస్తున్నాను. మీకు 3 చొప్పులు కూడా తీసుకోవచ్చు షేప్ బెల్ట్ స్టిఫ్గా కావాలనుకున్నట్లయితే. మీకు బోటెక్స్ స్టైల్ అయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేస్తారు, లోపల వేసుకోవడానికి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ లాస్ట్ వీడియోస్లో చూపించాను. ఒకవేళ నీట్గా స్టిచ్ చేసుకోవాలి, ఖర్చు కనిపించకుండా అనుకున్నట్లయితే మీరు ఆ విధంగా కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద లైన్ నుంచి. మీరు ఇన్విజిబుల్ వేసుకోవాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఓపెన్ వేయకముందే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి నేను ఫస్ట్లో చెప్పిన విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవైతే ఏం చేయాలో. ఇప్పుడు ఒకసారి పైన ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ దాన్ని చెక్ చేసుకోండి మనకి ఎంత పొడవు అవుతుందో మీకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఖర్చు కోసం లోపల పైన పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా ఒకసారి చెక్ చేసుకోండి పొడవు అనేది. మనకు కొంచెం పొడవు అయితే ఎక్కువైంది. ఇప్పుడు నేను ఏం చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు
ఇప్పుడు షేప్ దగ్గర పైన మనం ఫ్రంట్ పార్ట్కి కొంచెం చిన్నది ఓపెన్ సైడ్ కట్ చేసుకోవాలి మీకు చూపించిన విధంగా. అలాగే షేప్ పట్టికి కూడా కొంచెం కట్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్కువైనట్లయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మెడ దగ్గర ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మెడ పెద్దది అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోవాలి. స్టార్టింగ్ రఫ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ లైన్లో ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వరకు కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టిని స్టిచ్ చేసుకోవాలి. మీకు క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి మెడపట్టి. మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను మెడపట్టి హెమ్మింగ్ వర్క్ చేయకుండా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చో మీకు బ్యాక్ పార్ట్ అయితే చూపించాను లేడీ లైనింగ్ బ్లౌజ్కి. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది ఒక లైన్ స్టిచ్ చేసుకొని జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక రౌండ్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ అయితే చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డిఫరెంట్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.